హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ స్మార్ట్ ఆన్లైన్ తెలుగు ఫ్రెండ్స్ కూడా మనం చూసుకుంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది జరిగిందండి అందరికీ మంచి అవకాశం అండి ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూసుకుంటే అక్టోబర్ ఇక్కడ ట్వంటీ సెవెన్ నుంచి అయితే అప్లై అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది నవంబర్ థర్టీ వరకు అయితే అప్లై అనేది ఎలా అప్లై చేయాలి ప్రాసెస్ ఏంటనేది కూడా వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం అది జరిగిందండి మీరు ఎక్కడి నుంచి చూసి అయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు వీడియోలో అయితే సెలక్షన్ ప్రాసెస్ అదేవిధంగా సిలబస్ ఎలా ఉంటుందని ఇక్కడైతే మనం తెలుసుకుందామండి ఆ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా కొంచెం అయితే చేంజ్ అనేది చేయడం అయితే జరిగింది ఫస్ట్ దాన్ని అది కూడా క్లారిటీగా అనేది ఇక్కడ అయితే వివరించడం అయితే జరుగుతుంది వీడియోని లాస్ట్లో చూడడం ఫ్రెండ్స్ అప్పుడే అప్పుడే మీకు క్లారిటీగా అనేది అర్థం అవ్వడం అయితే జరుగుతుంది అండి నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ మంచి వేకెన్సీ అయితే ఉన్నాయండి ఇరవై నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది వేకెన్సీ అయితే ఉన్నాయండి పోస్ట్ ప్రిపరెన్స్ అనేది ఎలా ఇచ్చుకోవాలి మిగతా ప్రాసెస్ ప్రాసన్యం కూడా వీడియోలో అయితే నేను చెప్పడం అయితే జరిగింది అదైతే మీరు చూసుకోండి ఫ్రెండ్స్ అది చూస్తే మీకు క్లారిటీ అని అర్థం అవడం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ అయితే ఉంటుందండి ఎయిటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అదేవిధంగా ఒక్క క్వశ్చన్స్ అనేది టూ మార్క్స్ అనేది క్యారీ అయితే చేస్తుందండి సిలబస్ అనేది చూసుకుంటే ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండి ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫార్టీ మార్క్స్ అనేది క్యారీ అయితే చేస్తుంది అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అదేవిధంగా జనరల్ అవేర్నెన్స్ అండి ఇది కూడా ఫార్టీ మార్క్స్ అదేవిధంగా ఎలక్ మ్యాథమెటిక్స్ ఫార్టీ మార్క్స్ ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ ఒకటి అయితే మీరు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది కూడా ఫార్టీ మార్క్స్ అయితే ఉంటుందండి సిక్స్టీ మినిట్ అనేది టైం అయితే ఇస్తారండి ఇది అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది టోటల్ అనేది వన్ సిక్స్టీకి అనేది ఎగ్జామ్ అయితే ఉంటుంది అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి బై టూ అనేది ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి అంటే ఒక క్వశ్చన్ రాంగ్గా చేస్తే మీరు హాఫ్ మార్క్స్ అనేది పోతుందండి అయితే మీరు గమనించాల్సి ఉంటుంది అదేవిధంగా సిలబస్ అనేది కూడా ఇక్కడ మీరు బ్రీఫ్లీగా అయితే చూసుకోవాల్సి ఉంటుంది ఏ సిలబస్ నుంచి అయితే వస్తుందో ఇక్కడ అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుందండి ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకు ఫిజికల్ ఎఫిసి టెస్ట్ అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుందండి అండ్ ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది ఫిజికల్ ఎఫిసిన్సి టెస్ట్లో ఇక్కడ ఫస్ట్ మనం చూసుకుంటే మెయిల్ క్యాండిడేట్ వాళ్ళకు ఫైవ్ కేఎం రన్ అయితే ఉంటుందండి ట్వంటీ ఫోర్ మినిట్లో కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఫిమేల్ వాళ్ళైతే వన్ పాయింట్ సిక్స్ కేఎం రన్ అయితే ఉంటుంది ఎయిట్ అండ్ హాఫ్ మినిట్లో అయితే మీరు కంప్లీట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది చూసుకుంటే ఇక్కడ మేల్ క్యాండిడేట్ వాళ్ళు వన్ సెవెంటీ ఉండాల్సి అయితే ఉంటుంది ఫిమేల్ వాళ్ళు వన్ ఫిఫ్టీ సెవెన్ అయితే ఉండాల్సి ఉంటుందండి ఎస్టీ వాళ్ళకైతే ఇక్కడ రిలాక్సేషన్ అయితే ఇస్తారండి మేల్ క్యాండిడేట్ వాళ్ళు అయితే ఎస్టీ వాళ్ళలో వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఉన్నా మీరు సరిపోతుంది హైట్ అనేది ఫిమేల్ వాళ్ళైతే వన్ ఫిఫ్టీ ఉన్న మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకుంటే చెస్ట్ అనేది గమనించాల్సి ఉంటుందండి ఓన్లీ మేల్ వాళ్ళకు మాత్రమే చూడడం అయితే జరుగుతుంది నార్మల్గా ఎయిటీ ఉండాల్సి ఉంటుంది ఎక్స్పెన్స్ అనేది ఫైవ్ సెంటీమీటర్ అయితే అవ్వాల్సి ఉంటుంది దీంట్లో కూడా ఇక్కడ ఎస్టీ వాళ్ళకి అయితే రిలాక్సేషన్ అయితే ఇస్తారు నార్మల్ అయితే సెవెంటీ సిక్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఓన్లీ మెయిల్ క్యాండిడేట్ వాళ్ళకి మాత్రమే ఎక్స్పెన్స్ చేసేటప్పుడు అయితే ఫైవ్ సెంటీమీటర్ అని ఎక్స్పెన్స్ అయితే అవ్వాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి మీరు పీఈటీ టెస్ట్ అదేవిధంగా పీఎస్టీ టెస్ట్కి మీరు క్వాలిఫై అవ్వాలనుకుంటే జనరల్ వాళ్ళైతే థర్టీ పర్సెంట్ మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది మీకు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదర్ క్యాటగిరీ వాళ్ళకైతే ఇక్కడ ట్వంటీ పర్సెంట్ అయితే మీకు మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది మీ దగ్గర ఎన్సిసి సర్టిఫికేట్ ఉంటాయి మీకు ఇక్కడ మార్క్స్ అనేది యాడ్ అవుతే అవుతాయండి ఇదైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది సి సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ ఫైవ్ పర్సెంట్ అనేది మార్క్స్ అయితే యాడ్ అవుతుంది బిఏ ఉంటే త్రీ పర్సెంట్ అదే విధంగా ఏ ఉంటే ఇక్కడ టూ పర్సెంట్ అనేది మార్క్స్ అయితే యాడ్ అవుతుంది ఇదైతే ఇక మీరు గమనించాల్సి అయితే ఉంటుంది బీఈటి అదే విధంగా ఇక్కడ మీరు క్వాలిఫై అయితే ఆ తర్వాత మీకు అయితే మెరిట్ లిస్ట్ తీసి వాళ్ళకు మాత్రం ఇక్కడ మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి మెడికల్ ఎగ్జామ్ లోకేలా మీరు డిస్క్వాలిఫై అయితే మరోసారి అయితే రీమెడికల్ అయితే ఉంటుంది దాంట్లో అయితే మీరు కంపల్సరీగా క్వాలిఫై అయితే అవ్వాల్సి అయితే ఉంటుందండి లేకపోతే మీరు ఇక్కడ చూసుకుంటే మీరు ఈ పోస్ట్ నుంచి తప్పుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నుంచి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్